हाय अंडी, वेलकम टू विजयराम किचन। मन वीडियो गोधुम रव तो उपमा चेसानु। उपमा अन्निंटिलो कल्ला इदे हेल्दीगा उंटुंदी अंड टेस्ट कूडा बागुंटुंदी। दीनी कोसम मनं मुंदुगा स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी आयिल हीट चेसुकोवाली। आयिल हीट अय्याक रेंडु टेबल स्पून्स पल्लीलु ओक टेबल स्पून्स जीडिपप्पुनु वेसुकोवाली। नेक्स्ट इंदुलोकी पच्चिशनग पप्पु पाव टी स्पून, మినపప్పు పావు టీ స్పూన్, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక రెండు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి। అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకోండి। ఈ టమాటా, ఆనియన్ ఇవన్నీ కూడా మనకి కుక్ అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి। నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ క్యారెట్ బీన్స్ మొత్తం కూడా లైట్ గా ఫ్లేవర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా పూర్తిగా కుక్ అవన అవసరం లేదు, లైట్ గా కుక్ అయితే సరిపోతుంది। ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ ని తీసుకుంటున్నాను। మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ ని తీసుకోవాలి, అప్పుడే మనకి ఉప్మా అనేది కరెక్ట్ గా వస్తుందండి। నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా salt వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషస్ పాటు వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి। చూసారు కదా వాటర్ బాయిల్ అవుతున్నాయి। ఇప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకుందాము। గోధుమ రవ్వ అంత తొందరగా ఉంటకట్టదండి, అదే మీరు బొంబాయి రవ్వ తీసుకుంటే తొందరగా ఉంటకట్టేస్తుంది। సో అప్పుడు మీరు ఉంటలు కట్టకుండా జాగృతగా కలుపుకోవాలి। చూసారా చాలా వరకు ఉప్మా గట్టిపడింది। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాము। ఉప్మాలో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోయి మనకి ఉప్మా చక్కగా పొడి పొడి లాడుతూ రెడీ అవుతుంది। నేను చెప్పిన కొలతలతో గాని మీరు ఉప్మా చేశారంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి। ఇప్పుడు కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ అయినట్లే।